తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం. ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం. ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అయితే నాది కూడా కోత్వాలగూడలో 14 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. ఆనాడు ఇరిగేషన్ ఈ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టిరని ఒక రూమర్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్ అది. ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. 2005లో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది. మేము రైతు కుటుంబానికి వచ్చినటువంటి వాళ్ళము. శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం అది. పోతూ మరి అప్పట్లో పట్ట ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది. మామిడి తోట ఉన్నది అక్కడ. ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ. మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు. అక్కడ వరి పంట కూడా వేసినమాడ. మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్భాటం లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది. కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ గాలి ఇక్కడ కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము. మీరు అందరూ కూడా పోయి చూడండి, కంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు అది.